హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మీ అందరికి చెప్పినట్టే 10 లక్షలు ఎప్పుడైతే నా పోర్ట్ఫోలియో ప్రాఫిట్ అండ్ టచ్ అయ్యిద్దో అప్పుడు మీ అందరికీ నేను హోల్డ్ చేస్తున్న స్టాక్స్ అనేవి మొత్తం చెప్తా అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో ఆ స్టాక్స్ లిస్ట్ అనేది టోటల్గా మీకు అప్డేట్ చేస్తాను. అండ్ మీరైతే నేను చెప్పిన స్టాక్సే మీరు కూడా కొనాలని లేదు, ఓకేనా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జస్ట్ నేను హోల్డ్ చేసే స్టాకులు మీ అందరికీ చెప్తానని చెప్పాను కాబట్టి ఇప్పుడు వీడియో చేస్తున్నా. స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేకుండా దిగడం అనేది చాలా రిస్క్, ఓకే? ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకుని, బేసిక్స్ తెలుసుకుని, అనాలిసిస్ చేయడం వస్తేనే మనం మార్కెట్లో దిగాలి, ఓకేనా? అంతేగాని ఆడు చెప్పాడను, నేను చెప్పాను, ఇంకొకటి చెప్పాడాను, అట్లా ఎప్పుడు కూడా మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేసి దిక్కండి, చాలా రిస్క్, ఓకే? సో ఇంక మనం మేజర్గా టాపిక్లోకి వెళ్తే, నేను 1.5 ఇయర్ నుంచి నా స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నా. సో ఇప్పటివరకు నాకు వచ్చిన ప్రాఫిట్ అనేది అక్షరాల 10 లక్షలు వచ్చింది నాకు ప్రాఫిట్. నా డబ్బులు కాకుండా నాకు ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్, ఐ మీన్ నాకు వచ్చిన ప్రాఫిట్ 10 లక్షలు, ఓకే? సో మీరు కూడా ఇట్లా స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించాలంటే చాలా టిప్స్ ఉంటాయి, ఓకే? చాలా పేషెన్స్ కావాలి, చాలా ఎక్కువ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి, ఓపిక కావాలి. ఇవన్నీ చేయగలను అనుకుంటే సో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ వాళ్ళు పెట్టేసి రేపు వద్దు ప్రాఫిట్లో చేయాలి, 6 నెలల్లో చేయాలి, వెంటనే నేను నెలలో కోటీశ్వరుడు అయిపోవాలి, ఇవన్నీ జరిగే పనులు కాదు. దీన్ని చాలా ఓపిక కావాలి, చాలా లాంగ్ టర్మ్ కూడా చేయాలి. అండ్ నేను కూడా నాకు ఇప్పుడు వచ్చిన అమౌంట్ అనేది ఒక 10% అంతే, నా టార్గెట్ వేరే యాక్చువల్లీ. సో ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు నేను దాన్ని అట్లానే హోల్డ్ చేస్తాను. మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి కామన్. ఫ్లక్చుయేషన్స్ అంటే మార్కెట్ పడుతుంది, మార్కెట్ లేస్తుంది, ఓకేనా? మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ మార్కెట్ చూడండి, ఎంత డౌన్ఫాల్ వెళ్ళినా సరే దాంత హై రిటర్న్స్ కూడా వచ్చినాయి చాలామందికి. మార్కెట్లో కొంచెంమంది భయపడి ఎగ్జిట్ అయిపోతారు, అట్లా అవ్వడం మంచిది కాదు, ఓకే? సో ఇంకా మేజర్గా టాపిక్లోకి వెళ్తే, అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది కింద, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ అట్లానే యూట్యూబ్ కూడా చూడండి, ప్రతి వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే కంటెంటే చేస్తాను, ఓకే? సో ఇంక మనం టాపిక్లోకి వెళ్తే, నేను హోల్డ్ చేసిన ఫస్ట్ స్టాక్ అనేది పాలీక్యాబ్. ఇంకోటి చెప్తున్నా, నేను హోల్డ్ చేసిన ప్రతి స్టాక్ కూడా మినిమం యావరేజ్గా 1000 పైనే ఉంటాయి. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా చూడండి. అంతేకాని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఇచ్చిన లిస్ట్ ఈ స్టాక్సే మీరు కొనమని నేను ఎక్కడా చెప్తలేదు, ఓకేనా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జస్ట్ నేను ఇవి హోల్డ్ చేస్తే నాకు 10 లక్షలు వచ్చినాయని చెప్పేసి నా స్టాక్స్ లిస్ట్ మీద అందరూ అడిగారు కాబట్టి నేను వీడియో చేస్తున్నా, ఓకే? సో నా ఫస్ట్ అనేది పాలీక్యాబ్. సో ఈ పాలీక్యాబ్ స్టాక్ అనేది ఈ మధ్యన కొంచెం డౌన్ఫాల్ చూస్తుంది, కానీ నేను కొన్నప్పుడైతే అరౌండ్ 4000-3000 దగ్గర కొన్నాను నేను. ఈ 3000 దగ్గర కొన్నప్పటికీ నెక్స్ట్ అదల్లా మంచిగానే పెరుగుకుంటూ వెళ్ళింది, అండ్ ఇప్పుడు కొంచెం లైట్గా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది అంతే, ఓకే? సో స్టార్టింగ్ నుంచి ఈ షేర్ అనేది బీభత్సమైన రిటర్న్స్ వచ్చినాయి, చాలా హ్యూజ్ రిటర్న్స్. దీని ఇట్లా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం వల్ల కూడా మంచి ఆప్షనే ఉంటుంది. నేను చెప్పే ప్రతి స్టాక్ కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా, పొటెన్షియల్గా, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాకే నేను హోల్డ్ చేసిన ప్రతి స్టాక్ కూడా, ఓకే? సో మన లిస్ట్లో ఫస్ట్ అనేది పాలీక్యాబ్. ఈ క్వాంటిటీ అన్ని ఎన్ని షేర్లు హోల్డ్ చేస్తున్నారు ఇవన్నీ నేను చెప్పను, ఓకేనా? ఎవరు ఓపిక కలది, మీ ఓపిక మీది, నా ఓపిక నాది. అంతేగాని నేను ఎంత పెట్టానని చెప్పి మీరు అంతే పెట్టాలి అలా ఏం లేదు. సింపుల్గా పెద్దల సామెత ఉంటుంది కదా, పిండి కొద్ది రొట్టె అని. మీరు ఎంత ఎక్కువ పిండి పెడితే అంత రొట్టెలు ఎక్కువ వస్తాయి. అంతేగాని మీరు జస్ట్ ఒక 1/2 కేజీ పిండి పెట్టి 100 రొట్టెలు చేయమంటే ఎలా చేస్తారు? సో సింపుల్ లాజిక్, ఓకేనా? మనం ఎంత పెడతామో దాని తగ్గట్టు రిటర్న్స్ కూడా వస్తాయి. సో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ స్టాక్స్ లిస్టు ప్రీవియస్ వీడియోలో ఎలా మనం చెక్ చేయాలో కూడా చెప్పాను, అండ్ వీడియోలో కూడా చెప్తాను. సెకండ్ అనేది HBL పవర్ సిస్టమ్స్. సో ఈ స్టాక్ కూడా చాలా మంచిగా పెరిగింది. ఎగ్జాంపుల్గా అంటే నేను కొన్న రేట్లు ప్రతి, నేను కొన్న స్టాక్ ప్రతి రేటు కూడా మీకు చెప్తాను ఎక్కడ కొన్నా అనేది. ఇప్పుడు అది ఎక్కడ వచ్చిందో మీరు చూస్తారు. నేనైతే దాన్ని 150 ఆ రేట్లో కొన్నా, ఇప్పుడు అది 600 దాకా వెళ్ళింది, ఓకే? సో ఆ టైంలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వచ్చిందనేది మీరు ఇక్కడ చూసుకోండి. పాస్ట్ 5 ఇయర్స్గా మనకు వచ్చిన రిటర్న్స్ చూడండి ఇక్కడ, జనరల్గా ఈ స్టాక్ మీద. సో ఇలా ఉంటుంది మార్కెట్ తోటి.
కానీ దీనికి చాలా ఓపిక కావాలి. ఓకే, నెక్స్ట్ సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్. సో ఇది కూడా అంతే, నేను 500 అప్పుడో కొన్నా, ఇప్పుడు అది 1500 దగ్గర ఉంది. నెక్స్ట్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్. సో ఇదైతే బంపర్ రిటర్న్స్. నాకైతే నేను కొన్న ప్రైస్ అయితే అరౌండ్ 520 ఆ రేట్లో కొన్నాను నేను. ఇప్పుడు ఇది 1662 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ షేర్, ఒక్క షేర్ వాల్యూని 7600 ఎంత ఉంది ఇది. నెక్స్ట్ టాటా ఎలక్సీ, మన సాఫ్ట్వేర్కి సంబంధించి కార్స్లో ఇట్లా మ్యాప్స్లో ఇట్లా యూజ్ చేస్తారు కదా, దానికి సంబంధించిన స్టాక్ ఇది. ఇప్పుడు 7000 ఎంత ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇది కూడా మంచి స్టాకు, దీన్ని హోల్డ్ చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ మధ్యన కొంచెం లాస్ట్ 1 ఇయర్గా ఈ స్టాక్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది. వన్స్ ఇది గట్టిగా బూమ్ అయితే చాలా గట్టిగా వస్తాయి రిటర్న్స్ దీంట్లో కూడా. ఏషియన్ పెయింట్స్, సో సేమ్ అంతే. ఈ ఏషియన్ పెయింట్స్, ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ పాలిక్యాబ్, ఈ మూడు, ఈ టాటా ఎలక్సీ, ఈ నాలుగు ఫస్ట్లో చాలా బాగున్నాయి 2022లో. 23 స్టార్టింగ్ వరకు ఓకే, తర్వాత నుంచి కొంచెం డౌన్ఫాల్ అటు ఇటుగా వెళ్తుంది. హిందుస్థాన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్, ఇది కూడా అంతే. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్. సో చూసారు కదా, ఇండియాలో ఉన్న లీడింగ్ సిమెంట్ కంపెనీస్లో ఇది ఒకటి. సో దీని ఒక్క షేర్ వాల్యూనే 11700 ఉంది. నెక్స్ట్ మనకి ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్, తర్వాత కేపీఐటీ టెక్నాలజీస్, అండ్ నెక్స్ట్ మనకి ఇండియన్ హోటల్స్ కంపెనీ. నెక్స్ట్ మనకి టాటా మోటార్స్. సో ప్రతి షేరు మీకు మనం చెప్పిన ఆల్రెడీ స్క్రీన్ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి, దెన్ మార్కెట్ క్యాపిటలేషన్ ఎంత, పీఈ రేషియో ఎంత, డివిడెండ్ ఎంత ఇస్తుంది, 50 వీక్లో లో ఎంత టచ్ అయింది, హై ఎంత టచ్ అయింది. సో ఇవన్నీ మీకు ఎలా అనాలిసిస్ చేసుకోవాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చూసి నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ పిడిలైట్ ఇండస్ట్రీస్, మన ఫెవికల్ సంబంధించిన కంపెనీ, మంచి కంపెనీ ఇది కూడా. తర్వాత టైటాన్. సో తెలుసు కదా మన వాచెస్, డైమండ్స్, ఇట్లా జ్యువెలరీస్. ఇన్ఫోసిస్, సో ఇది కూడా మంచి కంపెనీ మనకి ఐటీ సెక్టర్ నుంచి. ఎవెన్యూ సూపర్ మార్ట్స్, డిమార్ట్ ఇది. సో మనం ఇంట్లో వాడే నిత్యావసర సరుకులు లైక్ మొత్తం అన్నీ తెలుసుగా. మీరు డిమార్ట్కి వెళ్తే ఏమేమి దొరుకుతాయో ఆ స్టాక్ యొక్క ప్రైజ్లు అన్నీ కూడా, ఐ మీన్ ఆ స్టాక్లో ఏమైతే మనం కొంటామో, ఏమైతే యూజ్ చేస్తామో అవన్నిటికీ కలిపి, సో ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అని ఒక స్టాక్ లిస్ట్ అయి ఉంటుంది. సో మనం ఇంట్లో వాడే ప్రతి వస్తువు కూడా నిత్యావసర సరుకు. ఇంకా మనం చెప్పాలంటే మనం చనిపోయే వరకు కూడా మనం వాడుతూనే, డైలీ లైఫ్లో మనం వాడుతూనే ఉంటాం ఇవన్నీ. సో ఈ స్టాక్ అయితే మనం బ్రతుకున్నంత కాలం దీనికైతే డోగలేదు ఈ స్టాక్కి. ఓకేనా, ఎందుకంటే అవి వాడతాం, ఆ స్టాక్ ఉంటుంది, మనం ఉంటాం అట్లా. నెక్స్ట్ ఐటీసీ లిమిటెడ్. ఓకే, సో ఈ స్టాక్స్ అనేవి నేను కరెంట్లీ హోల్డ్ చేస్తున్నా. ఇప్పటి వరకు నేను హోల్డ్ చేస్తున్న స్టాక్స్ ఇవన్నీ ఇవన్నీ కలిపి నాకు ఇన్వెస్ట్మెంట్ చేయగా వచ్చిన ప్రాఫిట్ 10 లక్షలు ఈరోజుకి. ఓకే, సో ఈ 10 లక్షలు నేను ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు, అట్లా లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు. అండ్ ఈ షేర్లనే నేను ఇంకా ఫ్యూచర్ ఉంచుతానా అంటే, నేను మార్కెట్ న్యూస్ని చూసుకుని, నెక్స్ట్ వచ్చే ఫ్లక్చుయేషన్ చూసుకుని, మధ్య మధ్యలో కొన్ని కొన్ని షేర్లు ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, అలాగే కొత్త షేర్లు కూడా కొనుక్కుంటా. సో ఇట్లా వన్ బై వన్ మనం మంచిగా ప్రాఫిట్ వచ్చినప్పుడు దాంట్లో ఎగ్జిట్ అవ్వడం, ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ ఏమన్నా వేరే షేర్లోకి వెళ్ళడం, లేదా అది బాగానే ఉందనుకుంటే దాంట్లో హోల్డ్ చేయడం, ఇట్లా చేయాలి. ఓకే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఈ స్టాక్సే కొన్నానని చెప్పి మిమ్మల్ని ఏ కొనమని చెప్తలేదు. ఎందుకంటే ఇవన్నీ హై వాల్యూ ఉంటాయి, స్టాక్స్ కూడా మంచి రేట్లు ఎక్కువ ఉంటాయి, చూసుకుని జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుని కొనుక్కోండి. జస్ట్ నా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ మీకు అప్డేట్ చేస్తాక చూపించాను అంతే. అండ్ నాకు 10 లక్షలు వచ్చిన ప్రాఫిట్ అనేది మీకు ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా పెట్టాను, అక్కడ చూడండి ఎంత వచ్చింది ఏంటో అనేది. ఓకే, సో అందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్గా చెప్పే కదా స్టాక్స్ని అనాలిసిస్ చేయడం ఎట్లా అనేది, స్క్రీనర్లోకి వెళ్ళండి, జస్ట్ దీన్ని ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన తర్వాత కొట్టండి స్టాక్ వేరు టాటా ఎలక్సీ.
ఎగ్జాంపుల్గా. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, అసలు ప్రైస్ ఎంత కరెంట్గా హైలో, పిఈ రేషియో ఎంత ఉంది, బుక్ వాల్యూ ఎంత ఉంది, డివిడెండ్ ఎంత ఇస్తుంది, ఆర్ఓసీ ఎంత, ఆర్ఓఈ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత. సో ఇవి ఈ ఫస్ట్లో ఉన్నవి మెయిన్, మన స్టాక్ని డిసైడ్ చేసేవి ఇవన్నీ ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత కంపెనీలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దాని పీర్ కంపారిజన్ ఎలా ఉంది, వేరే స్టాక్తో కంపేర్ చేస్తే ఆ స్టాక్ క్వార్టర్లీ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ ఎలా ఉంది, ప్రాఫిట్ లాస్ ఎలా ఉంది, అండ్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, క్యాష్ ఫ్లోస్, రేషియోస్, అండ్ మెజారిటీగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్, ప్రమోటర్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ ఎంత ఉంది, డిఏఎస్ ఎంత ఉంది, పబ్లిక్ ఎంత ఉంది, ఇయర్ ఇయర్గా మనకి పెరుగుతుందా తగ్గుతుందా, టోటల్గా ఇంకేమన్నా కంపెనీ సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ, యాన్యువల్ రిపోర్ట్స్ కావాలంటే ఇక్కడ, అండ్ కనుకాల్సి ఇవన్నీ. సో టోటల్గా ఒక స్టాక్ని అనాలిసిస్ చేయడం ఇలా. ఓకే, సో ఇది టోటల్గా నేను హోల్డ్ చేస్తున్న స్టాక్స్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.